हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल श्रावण शुक्रवार मोदी वारमु मैं ये गुड़ की वेलामु एम वैसा एक्की वेलामने वीडियो षेरान मुद्दे तिरुपति निना मोन वर्ष लाइट पड़न कोई वातावरण चला बहुत इधर मिद पैके पैना चला बहुत काबीसान మా ఇంటి ముందర ఇది తులసి చెట్టు దానిమ్మ చెట్టు ఉంటుందండి ఇది వినాయకుడు లక్ష్మీదేవి అన్నమాట బయట పక్క ఇది గడపల దగ్గర అన్నమాట ముందైతే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఆ పూజ కూడా ఇంట్లో ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి పాయసం అనేది చేశానండి దేవుడి కాడికి నైవేద్యానికి పూజ అనేది మా ఆయనే ఎక్కువ చేస్తారు ఈ రోజు కూడా మా ఆయనే చేశారు అన్నమాట నెయ్యి దీపమే పెట్టానండి ఈ రోజు శ్రావణ శుక్రవారం నేతి దీపాలు చాలా మంచిది కదా అందువల్ల నెయ్యి దీపాలే పెట్టాను ఈ విగ్రహం చూస్తున్నారు కదా ఇదైతే వెండి విగ్రహం అన్నమాట అమ్మవారిది లక్ష్మీదేవి విగ్రహము దానికి మా ఆయన ఎప్పుడు పసుపుతో అలా అలంకరిస్తారు చాలా బాగుంటుందండి మేము ఈ రోజు కాళికమ్మ గుడికి వెళ్లి దీపం పెట్టడం అలవాటండి ఈ రోజు కాదు శ్రావణ శుక్రవారాల 5 వారాలు కూడా మేము కాళికమ్మ గుడిలో దీపం పెట్టడం అలవాటు అన్నమాట నాకు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నానండి నేనైతే మా ఫ్రెండ్ కూడా పెడుతుంది నాతో పాటుగా మా ఫ్రెండ్ అన్నమాట కాళికమ్మ గుడి బయట ఉంటారన్నమాట చాలా బాగుంటుందండి అంటే ఇదిగైపోతమంటా నిమ్మకాయలు తీసుకుంటాం అలవాటు అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు కూడా చాలా మంది ఉంటారండి అందులో శ్రావణ శుక్రవారం అంటే మరీ ఎక్కువగా ఉంటారు జనాలు ప్రతి శుక్రవారం కూడా ఎక్కువగా రష్ ఉంటుంది నిమ్మకాయల దీపాలు కాళికమ్మ గుడి అమ్మవారు కదా ఎక్కువ దీపాలు పెడతారన్నమాట నిమ్మకాయ దీపాలే పెడతారు ఎక్కువ ఆల్మోస్ట్ అందరూ నిమ్మకాయ దీపాలే పెడతారు ఇది గుడి ఎంట్రన్స్ అమ్మవారు ఉండేదన్నమాట నేరుగా అన్నమాట అమ్మవారు మేము ఎదురుగానే కూర్చొని దీపాలు అయితే పెడతాము దాని కుడి పక్క అయితే ఇది వినాయకుడు అండి వినాయకుడి విగ్రహం ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయితే బ్రహ్మంగారి విగ్రహం అన్నమాట అది ఉంటుంది ఇది చుట్టు అన్నమాట కాళికమ్మ గుడి చుట్టు వాతావరణము ఇది తిరుపతిలో కాళికమ్మ గుడి అండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తిరుపతిలో ఉండేవాళ్ళు ఇక్కడికి వెళ్ళండి చాలా బాగుంటుందండి ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ పూజ అనేది ఇక్కడ నాగలు ఉంటుంది దీని కింద చెట్టు సన్న సంద అనేది ఉంది కదా ఇక్కడ దూరైతే మనం వెళ్ళాలి బయటికి అంటే నాగలకి చుట్టుకొని రావాలన్నమాట ఇక్కడ నాగల ప్రతిష్టలు ఉంటాయన్నమాట ఇక్కడ ఈరోజు గరుడ పంచమి కదా చాలామంది ఇక్కడైతే నాగలకి పూజ చేశారు పాలు పోసి దీని పక్కనే శివలింగం కూడా ఉంటుందండి శివలింగం కూడా చాలామంది అభిషేకం చేస్తారు ఇక్కడ అందరూ నేను కూడా చాలా చేస్తామండి నేను మా ఫ్రెండ్ కూడా వాటర్ అనేది పెంచుకుంటాం కదా అదైతే ఇక్కడ అభిషేకం చేస్తాం ఎప్పుడు వాటర్ అనేది వారలాగా తాగుతూ అభిషేకం చేస్తూనే ఉన్నట్టు ఉంటుందన్నమాట అందులో పోసేస్తారు ఆ చెంబులు అనేది వాటర్ గుడికి ఎదురుగానే ఇది సాయిబాబా గుడి ఉంటుందండి మేము ఎప్పుడు కాళికమ్మ గుడికి వెళ్ళినా సాయిబాబా గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాము చాలా బాగుంటుంది సాయిబాబా ఇక్కడ గురు పౌర్ణం కూడా చాలా బాగా చేస్తారు అన్నమాట చాలా బాగుంటుంది సాయిబాబా గుడి టెంపుల్ కూడా ఈ రోజు అయితే గుళ్ళో కూడా మనము ఇంట్లో కూడా టెంకాయలు అనేటివి ఎక్కువ కొట్టుకున్నాం కాబట్టి పిట్ అనేది రెడీ చేసుకోవాలి అన్నట్టు నేను ముందుగా అయితే భీమ్ నానబెట్టాను అన్నమాట నాకు పిట్ అనేది రాదండి ఇదే ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తుంది అనేది మీరు కూడా చూడండి మా అమ్మని అడిగి చేసానేది మనము పిండి అయితే మిక్సీకి వేసుకున్నాను మామూలుగా బయట గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసుకొని బాగా జల్లించిన తర్వాత దాన్ని కొంతసేపు వేపుకోవాలంట వేయించేసాను అందులో గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు అనేది వేసి
మా పిట్ ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకైతే చాలా బాగా వచ్చిందండి చూసారు కదండి ఈ రోజు బ్లాగ్ అండి ఇది నిన్నటి బ్లాగ్ ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థాంక్యూ బై